హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నండి అయితే మనం ఈద్కి మేకప్ ఎలా వేయాలో చూద్దాం సో నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు మాయిశ్చరేషన్ క్రీమ్ అయితే రాసుకుంటున్నాను సో ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ ఎందుకంటే మనకు స్కిన్ని హైడ్రేట్ చేయడానికి యూజ్ అవుతుందనమాట సో మన స్కిన్ డ్రై అవ్వకుండా మన స్కిన్ని హైడ్రేట్ చేసి స్మూత్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఫస్ట్ అయితే మాయిశ్చరేషన్ క్రీమ్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి దీని తర్వాత ప్రైమర్ ని యూజ్ చేస్తున్నాను ఈ ప్రైమర్ వచ్చేసి మన ఓపెన్ పోర్స్ని బ్లర్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ స్కిన్ని స్మూత్ చేయడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకు డే అంతా ఫేస్లో ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా దాన్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఈ ప్రైమర్ అనేది మనం కొంచెం క్వాంటిటీ తీసుకుంటే చాలా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అదంతా ఫేస్ కంతా అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు కొంచెం క్వాంటిటీయే సో ఇప్పుడు ప్రైమర్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ డార్క్ స్పాట్స్ కవర్ చేయడానికి కన్సీలర్ని అయితే అప్లై చేస్తున్నాను సో స్విస్ బ్యూటీ కన్సీలర్ ప్యాలెట్ ఉంది నా దగ్గర సో దానిలోని నేను కన్సీలర్ని వాడుతున్నాను సో నోస్ దగ్గర నాకు స్పాట్స్ ఉన్నాయి అలాగే మనకు డార్క్ సర్కిల్స్ ఏమన్నా ఉంటే మనకు కళ్ళ చుట్టూ కూడా రాసుకోవచ్చు ఐబ్రోస్కి పైన కింద అంటే ఐబ్రోస్ మంచిగా కనపడటానికి కూడా అలా రాస్తున్నాను అనమాట సో నేను ఇప్పుడైతే ఇదంతా అప్లై చేసుకున్నాను నాకు కావాల్సిన దగ్గర సో దీన్ని బాగా బ్లెండ్ చేసేసాను చూడండి ఇట్లాగే నేను బ్రష్ తీసుకొని దీన్ని బ్లెండ్ చేస్తున్నాను సో ఇది బ్లెండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఫౌండేషన్ రాద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫౌండేషన్ రాసి దానిపైన నేను ఈ కన్సీలర్ రాస్తే కొంచెం ప్యాచిగా కనపడుతుంది అనేసి నేను ఫస్ట్ కన్సీలర్ రాస్తున్నాను సో ఎలాగైనా రాసుకోవచ్చు సో నా దాని దగ్గర ఉన్నది ఏంటంటే ఫస్ట్ రాస్తే బాగుంటుందని ఇట్లా రాశాను సో ఇదంతా బ్లెండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను స్టిక్ ఫౌండేషన్ వాడుతున్నాను షుగర్ది సో ఈ స్టిక్ ఫౌండేషన్తో నేను ఫేస్ అంతా డాట్స్ పెడుతున్నాను చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఫేస్కి నెక్కి రెండు దగ్గరలో పెట్టుకోవాలి ఎందుకంటే ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్ కనిపించకూడదు కదా సో అలా పెట్టేసుకున్న తర్వాత నేను మేకప్ ఫిక్సర్ని స్ప్రే చేస్తున్నాను యాక్చువల్గా ఇది మనం మేకప్ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు సో నేను ఏంటంటే ఇది ఫౌండేషన్ రాసేటప్పుడు మనకు అది మంచిగా బ్లెండ్ అయిపోతుంది కదా ఈ మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికని మేకప్ ఫిక్సర్ని ఇప్పుడే నేను స్ప్రే చేశాను సో అది స్ప్రే చేసేసి ఇప్పుడు నేను ఆ బ్రష్తో అప్లై చేస్తున్నాను చూడండి బాగా బ్లెండ్ చేస్తున్నాను మనకు ఈ స్టిక్తోనే వెనక సైడు బ్రష్ కూడా ఉంటుంది ఆ బ్రష్తోనే నేను బాగా బ్లెండ్ చేస్తున్నాను ఫౌండేషన్ మన స్కిన్కి తగ్గట్టు మనకి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని తీసుకోవాలి ఈ ఫౌండేషన్ అనేది మన స్కిన్ టోన్కి తగ్గట్టు తీసుకోవాలంటే మనం షాప్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసి తీసుకుంటేనే బెటరు మనం ఆన్లైన్లో చూస్ చేసి తీసుకోవడం కరెక్ట్ వే అయితే కాదు ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఐబ్రోస్ని షేప్ చేద్దాం అనుకున్నాను ఈ ఐబ్రోస్ షేప్ చేసిన తర్వాత నేను కాంపాక్ట్ పౌడర్ రాద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఐబ్రోస్ షేప్ చేయడానికి నేను ఐబ్రో డిఫైనర్ ఉంది నా దగ్గర బ్రౌన్ డార్క్ బ్రౌన్ షేడ్ షుగర్ది సో దాంతో నేను చూడండి ఐబ్రోస్ని షేప్ చేస్తున్నాను సో నేను ఐబ్రోస్ని షేప్ చేసేది కూడా షార్ట్ వీడియోస్ చేశాను టూ త్రీ సో మీరు కావాలంటే అందులో కూడా క్లియర్గా చూడొచ్చు నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను సో అలా షేప్ చేసిన తర్వాత బ్రష్తో దాన్ని బాగా బ్రష్ చేస్తున్నాను చూడండి సో మనకు ఒకసైడ్ డిఫైనర్ సైడ్ బ్రష్ ఇస్తారన్నమాట సో ఇలా చేసిన తర్వాత కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు ఏం చేయాలంటే ఇంకొకటి నా దగ్గర బ్లాక్ డెఫైనర్ కూడా ఉందనమాట దాన్ని బ్రష్కి తీసుకొని నేను ఆ బ్రష్తో అప్లై చేస్తున్నాను చూడండి సో ఇంకొంచెం డార్క్గా కనిపించాలని అలా చేస్తున్నాను సో మనకు లైట్గా కావాలంటే ఈ బ్రౌన్ కలర్ది వేసి వదిలేస్తే సరిపోతుంది నాకు కొంచెం డార్క్గా కనిపించాలన్న ఉద్దేశంతో నేను ఇలా బ్రష్తో బ్లాక్ది అప్లై చేస్తున్నాను సో నేను అనుకున్నట్టే డార్క్గా కనిపిస్తున్నాయి చూడండి సో ఇప్పుడైతే నేను రీసెంట్గా ఐప్యాలెట్ ఒకటి ఫ్లిప్కార్ట్లో కొన్నాను సిక్స్టీ కలర్స్ది నేను షార్ట్ వీడియో కూడా చేశాను అందులో నేను లైట్ బ్రౌన్ కలర్ది షైనింగ్గా ఉండేది అప్లై చేస్తున్నాను సో ఇది మీకైతే ఈ వీడియోలో అంతగా తెలియట్లేదు అంటే కొంచెం లైట్ కలర్ అనమాట ఇది బ్రౌన్ షేడ్ వస్తుంది సో ఇదైతే బాగుంటుంది మరి ఎత్తి పెట్టినట్టు కనిపించదనేసి పెడుతున్నాను ఇప్పుడైతే ఇక మెరూన్ కలర్ ఇది కూడా డార్క్ బ్రౌన్ లా ఉంది మెరూన్ కాదు డార్క్ బ్రౌన్ షిమ్మర్ని కూడా నేను పైన అప్లై చేస్తున్నాను సో ఇదేంటంటే మనకి బాగా ఎక్కువ గాత్రం కనిపించకుండా లైట్గా కనిపించడానికి ఇవి రెండు వాడుతున్నాను అనమాట సో చూడండి కళ్ళకి అప్లై చేస్తున్నాను రెండు కళ్ళకి అప్లై చేసేసాను ఇప్పుడు వచ్చేసి నేను కాజల్ రాస్తున్నాను ఇది కూడా షుగర్ అనమాట సో ఈ కాజల్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది డార్క్గా వస్తుంది అండ్ ఈ కాజల్ అయిపోయిన తర్వాత ఐ లైనర్ కూడా షుగర్దే అనమాట నేను వేసేది సో ఐ లైనర్ కూడా చాలా తిన్గా పెడుతున్నాను అనమాట కాజలు తిన్గానే పెడుతున్నాను ఐలైనర్ కూడా తిన్గానే పెడుతున్నాను సో చూడండి నేను వింగ్స్ ఏమీ పెట్టట్లేదు జస్ట్ అలా వదిలేస్తున్నాను చివరి వరకు తీసుకొచ్చి అక్కడ ఆపేస్తున్నాను ఎందుకంటే వింగ్స్ వద్దనుకున్నాను నేను సో ఇప్పుడైతే ఐలైనర్ అయితే పెట్టేశాను ఐలైనర్ పెట్టేసిన తర్వాత మనకు మస్కారా అనమాట సో ఐలైనర్ చూడండి రెండు పక్కల నేను చాలా థిన్గా పెట్టి దానికి కొంచెం కార్నర్లో షేప్ కూడా చేస్తున్నాను చేసేసిన తర్వాత ఇప్పుడు మస్కారా సో మస్కారా పెట్టేస్తున్నాను ఐబ్రో షేప్ చేసిన తర్వాత నేనైతే కాంపాక్ట్ పౌడర్ అయితే వేసాను అది కూడా షుగర్దే బట్ అది మిస్ అయింది మీకు వీడియోలో లేదు బట్ ఐబ్రోస్ షేప్ చేసిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది రాసుకోవాలి దాని తర్వాత ఇదంతా ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ అనమాట ఈ లిప్స్టిక్ డార్క్ కలర్ పింక్ వేస్తున్నాను సో ఎప్పుడైనా మామూలుగా అందరూ లిప్ లైనర్ వేసి దాని తర్వాత లిప్స్టిక్ రాస్తారు బట్ నాకేంటో లిప్స్టిక్ వేశాక లిప్ లైనర్ రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది నేను ఎప్పుడు అలాగే రాస్తాను నా వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ లిప్స్టిక్ వేసి తర్వాత లిప్ లైనర్ రాస్తాను సో అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాను నేను ఫస్ట్ లిప్స్టిక్ వేసేసి తర్వాత లిప్ లైనర్ రాస్తున్నాను చూడండి సో ఎలా వేసినా ఒకటే కదా సో నాకైతే ఇవే ఇష్టం కాబట్టి ఇలా వేసుకుంటున్నాను ఎవరికి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు సో నేనైతే లిప్స్టిక్ వేసి లిప్ లైనర్ వేసాక చూడండి మంచిగా వచ్చిన షేపు సో ఇప్పుడైతే మనకు చీక్స్కి అప్లై చేయాలి సేమ్ లిప్స్టిక్ని నేను బ్లష్గా అప్లై చేయాలనుకుంటున్నాను సో అలాగే రెండు వైపులా నేను లిప్స్టిక్ని లా వేసేసాను వేసి ఆ బ్రష్తో నేను బ్లెండ్ చేస్తున్నాను చూడండి సో ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ చీక్స్ దగ్గర కొంచెం షైనింగ్గా కనిపిస్తే బాగుంటుంది కదా సో నేను అలా షైనింగ్గా కనిపించడానికి ఈ లిప్స్టిక్ మనకు ప్లెయిన్గానే ఉంది కాబట్టి నేను స్విస్ బ్యూటీ ని ఒక డ్రాప్ తీసుకుంటున్నాను అది ఆ డ్రాప్ తీసుకొని ఒక్క డ్రాప్ సరిపోతుంది రెండు వైపులా కొంచెం అలా డాట్స్గా పెట్టేసుకొని దాన్ని అలా బ్లెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఏంటంటే చాలా షైనింగ్గా కనపడుతుంది మీకు వీడియోలో పెద్దగా తెలియకపోవచ్చు బట్ మనకు నేరుగా చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ నాకు చాలా నచ్చింది అనమాట ఇస్ విస్ బ్యూటీ ఎలిమినేటర్ చాలా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ చీక్స్కి అప్లై చేశాను తర్వాత నేను దీన్ని నోస్కి అండ్ ఫోర్ హెడ్కి అండ్ ఐ కార్నర్కి అప్లై చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే నోస్కి అప్లై చేశాను చూడండి సో ఇలా అప్లై చేసిన తర్వాత ఫోర్ హెడ్కి కూడా అప్లై చేశాను తర్వాత ఈ ఐకి ఈ కార్నర్ టూ కార్నర్స్కి అప్లై చేస్తున్నాను జస్ట్ అలా ట్యాప్ చేస్తూ అప్లై చేస్తున్నాను అనమాట అలా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో బ్రష్తో ఒకసారి అలా బ్లెండ్ చేస్తాను మొత్తాన్ని సో ఇప్పుడైతే చూడండి ఐ కార్నర్కి నేను ఫింగర్ టిప్తో ట్యాప్ చేస్తున్నాను ఇలా టార్చ్ చేస్తే చూడండి మీకు షైనింగ్ అర్థమవుతుంది కదా మనకు ఇది లైట్ పింక్ షేడ్లో కనిపిస్తుంది సో చూడండి నేనైతే ఇప్పుడు బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను దాన్ని కూడా చాలా లైట్గా బ్లెండ్ చేస్తున్నాను అనమాట సో ఇవంతా హైలైటర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎలిమినేటర్ని మనము ఇక్కడ మనకు నోస్ దగ్గర చీక్స్ దగ్గర హైలైట్ అవుతూ అనమాట సో టోటల్గా వచ్చేసి మేకప్ ఇది ఇప్పుడైతే నేను జ్యువెలరీ పెడుతున్నాను సో నెక్ సెట్ దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా పెట్టేస్తున్నాను సో ఈ ఇయర్ రింగ్స్ అండ్ నెక్సెట్ ఈ డ్రెస్కి మ్యాచింగ్గా ఉండేలాగా నేను ఈ బీడ్స్ ఉండేది తీసుకున్నాను అనమాట ఇది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను నా పాత వీడియోల్లో ఉంటుంది దీని రివ్యూ కూడా సో చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే హెయిర్ నీట్గా కోమ్ చేసుకుంటున్నాను చూడండి సో ఇలాంటి బ్రష్తో మనకు ఈ షార్ట్ హెయిర్ని ఇలా లోపల వైపుకు కోమ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట సో జ్యువెలరీ పెట్టేసాం హెయిర్ కోమ్ చేసేసాం అయిపోయిన తర్వాత లాస్ట్ దుపట్టా తీసుకొని ఇలా వేసుకుంటే మనకు ఈద్ మేకప్ లుక్ రెడీ అయిపోయినట్టే సో చూశారు కదా సో ఈద్ మేకప్ లుక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు హ్యాపీ రంజాన్ టు ఎవ్రీవన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్